జరుగుతున్నాయి. ఈ రోజు పులివెందుల్లో గాని కడప పార్లమెంటు తమ్ముడు ఎన్నికల ముందు ఒక్క ఛాన్స్ అన్నాడు. అన్నాడా లేదా? కథలు చెప్పాడు. కడాన బాబాయ్ హత్య, ఊ కిల్డ్ బాబాయ్, ఊ కిల్డ్ బాబాయ్. తమ్ముళ్ళు ఈ స్టోరీ చూస్తే టాలీవుడ్ బాలీవుడ్ సినిమాలను మరిపించే విధంగా ఉంది. మలుపుల మీద మలుపులు అవునా కాదా? సస్పెన్స్ మీద సస్పెన్స్ అవునా కాదా? 2019 మార్చి 15వ తారీఖున వివేకాన్ని ఘోరంగా చంపేశారు. ఆ రోజు సొంత ఛానల్ డబ్బా సాక్షి డబ్బా అవునా కాదా? ఏమనొచ్చింది ఆ డబ్బాలో? ఏమనొచ్చింది? గుండెపోటుతో చనిపోయాడని వచ్చిందా లేదా? వచ్చిందా? జ్ఞాపకం ఉందా? రక్తం చూసిన తర్వాత అప్పుడు మాట మార్చేసి గుండెపోటు కాదు రక్తపు వాంతులని మాట మార్చేశారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పోస్ట్ మార్టం అయింది, అది కూడా వీళ్ళు చేయకూడదు అనుకున్నారు. ఆయన కూతురు పట్టుబట్టింది, దీంట్లో ఏదో మోసం ఉంది. పోస్ట్ మార్టం చేయమంటే పోస్ట్ మార్టం చేస్తే అతి కిరాతకంగా తల మీద ఇష్టానుసారంగా గొడ్డలు పెట్టలేస్తే బ్రెయిన్ కూడా బయట వచ్చి చిల్లా చెదురైపోయిందంటే అప్పుడు మాట మార్చేశారు. ఈరోజు నాకు నాన్న లేడు, బాబాయిని కూడా చంపేశారు, దిక్కులేని బిడ్డ అయిపోయానని జగన్మోహన్ రెడ్డి కొత్త నాటకం ఆడాడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. జ్ఞాపకం ఉందా మీకు? ఈ కడప గడ్డ పైన అడుగుతున్నా ఈ క్వశ్చన్స్ కి సమాధానం చెప్పే ధైర్యం ఈ జగన్మోహన్ రెడ్డికి ఉందా నేను అడుగుతున్నా. తర్వాత మీరు చూడండి సాక్షి పేపర్లు, నారాసుర రక్త చరిత్రని కత్తి నా చేతికి పెట్టి స్టోరీ రాశాడు ఈ దుర్మార్గుడు అవునా కాదా? బాధేస్తుందా లేదా తమ్ముళ్ళు? మీకు బాధేస్తుందంటే నిరసనగా గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి అక్కడ.